Congrats, my dear young man. Congrats, my dear young man. Hearty congrats. Vamsam peru nilabettam. Ee challani vaarthi cheppi nannu entha santosham pettavara. I am happy. I am very, very happy. Innaalaku naa koriga theerutundira. Innellaku ee intlo పసిబిడ్డ పాడబోతుంది. ఈ శ్రీరామచంద్రుణ్ణి మీరిద్దరూ ప్రధానం చేస్తున్నారు. గుడ్, వెరీ గుడ్. అమ్మా శాంతి, ఇన్నాళ్ళు నీ భర్తను నా కళలో పెట్టుకు చూసుకున్నందుకు ఎంత గొప్ప బహుమతి ఇస్తున్నావమ్మా. నిన్ను ఈ ఇంటి ఆడపడుచు అనుకున్నందుకు ఎంత గొప్పగా రుణం తీర్చుకుంటున్నావమ్మా. ఈ విషయం లక్ష్మికి చెప్పారా? లక్ష్మి, 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 గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. మనకి ఇచ్చలేడు. వాడికి ఏమైంది? వాడు వాడు నీళ్లు పోసుకున్నాడు. పొద్దున్నే పోసుకున్నాడు కదండి. ఆనందంలో మాటలు రావట్లేదు లక్ష్మి. మన శాంతి శాంతి లేదు. మట్టి మనిషి కాదు. కృష్ణ చెప్పాడు. నమ్మేదొట్టు అవర్ శాంతి ఈజ్ ప్రెగ్నెంట్. ఇంతకాలానికి ఆ దేవుడికి మన మీద మన ఇంటి మీద దయ కలిగిందండి. తండ్రి, 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 ఎంత మంచి వారు తిన్నానమ్మా. నా ఆయుష్ పెద్దల ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాల పాటు హాయిగా బతకాలి. నువ్వు ఇంటి కోడలు కావడం నా అదృష్టమే అమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఆ పుట్టేవాడిని నువ్వు నా దగ్గర పెరగనివ్వాలి. వాడు వచ్చట ముచ్చట అంత నేనే చూసుకుంటాను. శాంతి, వాణ్ణి నా దగ్గర పెరగనిస్తావుగా? నిజంగా? చాలు శాంతి. రండి డాక్టర్, లక్ష్మి ఉన్నటువంటి పడిపోయింది. లెట్ మీ చెకప్. మీరు కాస్త బయటకు వెళ్తారా ప్లీజ్. జడ్జి గారు, కంగ్రాచులేషన్స్ సార్, మీ భార్య గర్భవతి. త్వరలో మీ ఇంట్లో ఉయ్యాలు వేయించుకోండి. నీకు కూడా గుజ్జుబాబు పుడతాట. డాక్టర్ గారు చెప్పారు. నేను తల్లిని కావాలని ప్రతి క్షణం తపన పడ్డాను. క్షణాలు గడియలై, గడియలు రోజులై, సంవత్సరాలు దశాబ్దాలు గడిచిన నా కడుపు పండకపోవడంతో లోపలే బాధపడ్డాను. ఈ వార్త విన్న తర్వాత నాలో కోటి సూర్యుల కాంతి ప్రకాశిస్తుందండి. Oh,
ఏమిటండి మీరు తీసుకొచ్చారు? ఇప్పుడు నేను తీసుకురావడమే సమంజసం. నువ్వు వట్టి మనిషి కాదుగా. కడుపుతో ఉన్నాను కదా అని కట్టుకుని వారి చేత పనులు చేయించుకుంటే కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. కుమ్మడి పండు లాంటి కొడుకు పుడతాడు. అప్పుడే 5 నెలలకే? అప్పుడే 5 నెలలు వచ్చేసిందన్నమాట. లక్ష్మి, ఇంతవరకు నువ్వేనాడు నాకు ఇది కావాలని అడగలేదు. కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయంటారు. నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను. అయితే శాంతికి ఘనంగా సీమంతం చేద్దామండి. మరి నీకు? శాంతిది పిల్లల్ని కనే వయసు, నాది పిల్లల్ని పెంచే వయసు. ఆ పిల్ల ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఇక పిల్లలు కలగరేమో అని లోపల కుమిలిపోతున్న నేను ఇప్పుడు అమ్మనవుతున్నాను. తన వాళ్ళందరినీ కాదనుకుని మన ఇంటికి వచ్చేసిన అమ్మాయికి సీమంతం జరిపిస్తే అది నాకు జరిపించినట్టే అనుకుంటానండి. నీదెంత మంచి మనసు లక్ష్మి, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. శాంతిని నువ్వు అదృష్టదేవత అనుకుంటే కన్న కూతురని నేను అనుకుంటున్నాను. ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీర్చవలసిన బాధ్యత మంది. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ముందు నువ్వే మొదలు పెట్టరా. వదిరా, చెయ్యి. అమ్మా శాంతి, చేతులు చాపమ్మా. ఎంత కన్నుల పండుగగా ఉందో. మరిదిగారి వదినకు, బావగారి మరదలకి దగ్గరుండి స్వయంగా సీమంతం జరుపుతున్నారు. నా మటుకు నాకు ఇది సీతారాముల కళ్యాణం కన్నా అపురూపంగా ఉంది. ఆ ఇద్దరు ఆడవాళ్లు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది. ఏ రోజు నువ్వు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి నువ్వు ఇంటి ఆడపడుచు అనుకున్నానమ్మా. ఎప్పుడైతే నువ్వు అత్తవారిల్లు కన్నవారిల్లు ఇదేనన్నావో అప్పుడే నువ్వు నాకు కూతురివి, తల్లివి, చెల్లివి అయ్యావమ్మా. అని సీమంతం జరిపిస్తూ ఆ కన్నీళ్ళేమిటి బాబు? ఇవి కన్నీళ్ళు కావమ్మా, ఆనంద పాష్పాలు. ఈవిడ వదిన కాదు, మా అమ్మ. ప్రపంచంలో తల్లికి సీమంతం చేసే అదృష్టం ఏ బిడ్డకు కలుగుతుంది కదన్నయ్య? కంగ్రాచులేషన్స్ జడ్జి గారు, మీ కొడుకు పుట్టాడు. లక్ష్మి, లక్ష్మి.